ఓం నమ శివాయ ఈరోజు సోమవారము ఈరోజు రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి మేష రాశి వారికి రోజు కుటుంబ సౌఖ్యం బాగుంది అలాగే ఆర్థికంగా కూడా బాగుంది ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు వంటివి అందుకుంటారు మీ సోదరులతోటి చక్కటి సఖ్యత ఏర్పడుతుంది అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకైతే పై అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారస్తులకైతే ఆశించిన పురోగతి కనిపిస్తోంది పుణ్యక్షేత్రాల్ని కూడా సందర్శిస్తారు మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే మేషరాశివారికి వారికి రోజంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రులతోటి వివాదాలు వంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే దైవానుగ్రహంతో కొన్ని పనులు కూడా పూర్తి చేయగలుగుతారు ఇంటా బయట సమస్యలు ఉన్నాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు అయితే ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి ఎక్కువ అవుతోంది దానివల్ల తగినంత విశ్రాంతి లభించకపోవచ్చు వ్యాపారస్తులకి స్వల్పంగా లాభాలు కనిపిస్తున్నాయి ఇక ఆర్థికం చూసుకుంటే మిశ్రమంగా ఉంది మొత్తం మీద పరిశీలించి చూస్తే వృషభ రాశి వారికి ఈరోజు అంతటా కూడా చాలా వరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారి రోజు ప్రయాణం విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఎందుకంటే దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతోటి కూడా మాట పట్టింపులు ఉన్నాయి కాబట్టి మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మరీ మాట్లాడండి కొన్ని వ్యవహారాలలో మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి స్థిరంగా ఉండవనే చెప్పచ్చు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది ఉద్యోగస్తులకైతే పై అధికారుల నుండి విమర్శలు వంటి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకి రోజు సామాన్య ఫలితాలు మొత్తం మీద చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు అంతటా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి అనవసరపు విషయాల్లో తల దోర్చకుండా ఉంటే మీకు ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఆర్థిక వంటి విషయాలన్నీ కూడా బాగున్నాయి ఆర్థిక పరిస్థితి అయితే ఆశాజనకంగా ఉంది మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చిన్ననాటి మిత్రుల రాక కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరా ఆస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు వంటివి అమలు పరుస్తారు ఉద్యోగస్తులకైతే నూతన ప్రోత్సాహకాలు వంటివి అందుతాయి గృహ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తారు వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద కర్కాటక రాశివారు ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి కూడా ఆర్థికం కుటుంబ సౌఖ్యం వంటి విషయాలన్నీ కూడా బాగున్నాయి స్నేహితులతోటి మీ ఇంట్లో ఆనందంగా గడుపుతారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ମିତ୍ରେ ଶୁଭ କାରକୁ ଆହ୍ଵାନି ఇక వ్యాపారస్తులకైతే వ్యాపారాల విస్తరణకు భాగస్తుల నుండి సహాయం కూడా అందుతుంది ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మీకు అనుకూలంగా సాగుతుంది నిరుద్యోగులైతే వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలని వేగవంతం చేస్తారు ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా సింహరాశి వారికి ఈరోజు అంతటా కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఆర్థికంగా అంతగా అనుకూలంగా లేదు పైగా నూతన రుణ ప్రయత్నాలు వంటివి చేస్తారు అంతకుముందు తీసుకున్న రుణం అంటే రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది కీలక వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా సాగవు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా మిమ్మల్ని చికాకు పరుస్తుందనే చెప్పచ్చు దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసేసేయండి అదే మీకు మంచిది వ్యాపార ఉద్యోగ రంగాలైతే సామాన్య ఫలితాలు మీలో ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు కన్యారాశి వారికి అలా అలా గడిచిపోతుంది ఎంతైనా కూడా మానసిక ప్రశాంతత అనేది లోపించే అవకాశం ఉంది కాబట్టి మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి లేదా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి మీకంతా కూడా ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి కూడా ధన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతోటి మాట వచ్చే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో కొంతమీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది చిన్ననాటి మిత్రులతోటి అకారణంగా కలహాలు కనబడుతున్నాయి కాబట్టి మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మరీ మాట్లాడండి చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి వ్యాపార ఉద్యోగ రంగాల్లో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టండి అదే మీకు మంచిది మొత్తం మీద చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు అంతటా కూడా వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి తదుపరి వృత్తిక రాశి వీరు ఈరోజు శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలైతే లాభాలు బాట పడతాయి ఉద్యోగస్తులకు మరింత అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కూడా కనిపిస్తోంది మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి సంబంధించి ముందుగా మనం వ్యాపార ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే కొన్ని సమస్యలు వంటి వచ్చే అవకాశం ఉంది పైగా అదనపు బాధ్యతలు కూడా కనబడుతున్నాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్త వహించండి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు చేపట్టిన పనుల్లో అవాంతరాలు అనేవి కనిపిస్తున్నాయి కుటుంబ సౌఖ్య విషయం మిశ్రమంగా ఉంది మీలో ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాలు వంటివి పరిష్కార దిశగా సాగుతాయి మీ ఇంటిలో శుభకార్యములు నిర్వహిస్తారు ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాలు అయితే లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో పరిస్థితులు అనుకూలిస్తాయి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భూక్రయ విక్రయాలు అనుకూలిస్తాయి ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా మకర రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రులతోటి కలహ సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి వృధా ప్రయాణాలే అవుతాయి అంతగా కలిసిరావు ఆ ప్రయాణాలు మీకు ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు వంటివి చేస్తారు ఇక వ్యాపార ఉద్యోగ రంగాలైతే మందకుడిగా సాగుతాయి ముఖ్యమైన పనులు మీ శ్రమే తప్పితే ఫలితం అనేది కనిపించదు అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు వీలైతే శివాలయాన్ని సందర్శించండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి తప్పకుండా మంచి జరుగుతుంది తదుపరి మీన రాశి రాసులన్నింటిలోకి చివరి రాసి రాశి మీనరాశివారికి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి పైగా చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం కూడా అందుతుంది బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు వంటివి అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు వ్యాపార ఉద్యోగ రంగంలో ఆశించిన పురోగతిని సాధిస్తారు ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా మీన రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమల్ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే డైలీ రాశి ఫలితాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు నమస్తే